హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నగేష్ గురజా బాగున్నారా జన సైనికులారా అంతా పవన్ కళ్యాణ్ గారు సమీక్షలు స్టార్ట్ చేశారు ప్రతి నియోజకవర్గం నుంచి అందరిని పిలిపించి కమిటీలు ఏర్పాటు చేసి అందరితో మాట్లాడుతున్నారు ఆయన కూడా స్పీచ్ ఇస్తా మాట్లాడుతున్నారు ప్రతి ప్రతి ప్రజెంట్ కాంటెంపరీ గురించి ఇష్యూస్ గురించి గతంలో ఆయన విధి విధానాల గురించి రాబోయే రోజుల్లో ఆయన విధి విధానాల గురించి క్లియర్ కట్గా ఓపెన్గా అంతా మాట్లాడుతున్నారు చాలా హానెస్ట్గా ఓపెన్గానే చెప్తున్నారు ఎక్కడా కూడా దాపరికాలు లేకుండా అలాగే ప్రజెంట్ గవర్నమెంట్కి కూడా మనం ఒక టైం ఇవ్వాలి ఒక నిర్దిష్టమైన టైం ఇవ్వాలి వాళ్ళు ఏదైనా చేస్తే అని దాని గురించి కూడా చెప్పడం జరిగింది సో దాని ఆ సంభాషణలో భాగంగా కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని మనకి ఉదహరించారు ఆయన ఏంటి అందరూ కూడా నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి తిరిగితేనే సీఎం అయ్యారా కొంతమంది ఫాదర్ వారసత్వ పునికిపుచ్చుకొని కొంతమంది తిరిగితే కొంతమంది అసలు నియోజకవర్గానికి కూడా పోరు అయినా కూడా వాళ్ళు సీఎంలు అవుతున్నారు అలాగే నేను కూడా నేను అలానే తిరగను అంటలేదు సందర్భం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు నేను తిరుగుతానన్నారు అది చాలా ఓపెన్గా చెప్పారు ఆయన క్లియర్గా అది కరెక్టా ఆయన చెప్పింది వాస్తవం అది నేను ఇది మనం చెప్పే కదా నామినేషన్స్ అప్పుడు నామినేషన్స్ అప్పుడు ఎలా ఎలా కూడా వెళ్లరో చంద్రబాబు నాయుడు నామినేషన్ కాసిన ఎళ్ళని కూడా వెళ్లరు ఏ అసిస్టెంట్కు సెక్యూరిటీ చేతనో పిఈ పీఈ చేత నామినేషన్ వేయించినా కూడా ఆయన గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ప్రజల్లో పెద్ద తిరిగింది లేదు ఆయన పెద్ద చేసింది లేదు డైరెక్ట్గా ఆయన క్రెడిబుల్ టూతో డైరెక్ట్గా సీఎం రేసుకు వచ్చేసారు ఆయన చనిపోవడం వల్ల ఈయన సీఎం రేసుకు వచ్చేసారు దానికోసం ఆయన ఎక్స్పెక్ట్ చేశారు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు రెండు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు కదా దాని గురించి చెప్పే దాంట్లో ఆయన ఆయన చెప్పింది తప్పేం కాదు ఆయన కరెక్ట్గానే ఓపెన్గా అని చెప్పారు కానీ తిరుగుతాను అవసరమే ఇచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఇంకా టైం ఉంది అవి తప్పకుండా తిరుగుతాను అందరికీ నేను గడప గడపకి వెళ్ళలేము నియోజకవర్గాల వారికి వెళ్ళగలము కొన్ని ముఖ్యమైన ప్లేసులకి వెళ్ళగలరు అంతేగాని ఉన్న అన్ని గ్రామాలు పల్లెటూళ్ళు ఉంటే ప్రతి ఇంటికి ఇంటింటికి వెళ్ళి లోకల్ ఎమ్మెల్యేల లాగా దండం పెట్టుకుని వెళ్ళరు నియోజకవర్గాల్లో లోకల్లో లోకల్ ఎమ్మెల్యేలు తిరగాల ఇంటికి తిరగాల వాళ్ళ బాధ్యత అది అధినాయకుడు అనేవాడు వచ్చి ఒక నియోజకవర్గంలో మెయిన్ నియోజకవర్గంలో ఒక ప్రధాన నాలుగు ప్లేసుల్లోనూ ఐదు ప్లేసుల్లోనూ ఆ ఏరియాను బట్టి ఒక మీటింగ్ అడ్రస్ చేసినప్పుడు అప్పుడు జాగ్రత్త క్రౌడ్ పుల్లింగ్ గ్యాదర్ అవుతారు ఆ ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి అయిన దేశ చేతులు అందరూ చూడండి ఎవరో కూడా రాకుండా గెలుస్తారు దాని గురించి పెద్ద కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు అలాగే మద్యపాన నిషేధం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు డెబ్బై శాతం మహిళలు డబ్ డెబ్బై శాతం మహిళలు ఓకే అంటే ఆ ఊళ్ళో సంపూర్ణంగా ఎత్తేస్తాము ఒక అవసరం ఉంటే కొన్ని చోట్ల స్కూల్స్కి గుళ్ళకి మధ్యన ఇళ్ళ మధ్య మధ్యన వాళ్ళని దూరంగా పెడదాము అన్నారు అంచెలంచెలకి స్టెప్ బై స్టెప్ చేద్దాము చేయాలి ఆయన ఆయన విజను ఆయన ఆయన మేనిఫెస్టోలో ఎప్పుడు చెప్పారు ఆయన అది కూడా ఆయన పబ్లిక్లో తిరుగుతూ ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్పారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి అడ్డుపడేసి ప్రజలకి మద్యపాన నిషేధం లేకుండా ప్రజల్ని మానిసం చేయాలని ఇప్పుడే టీవీలో ఒక టీవీ ప్రైమ్ నైన్ టీవీలో చర్చ చూశాను చర్చలో ఇష్టం వచ్చినట్టు దాని ఆయన మాటలను వక్రీకరిస్తున్నారు అసలు ఆయన మాట్లాడింది ఏంటి మీరు చూసేది ఏంటి నాకు అర్థం కాదు మీకు అవగాహన లేదా మీకు ఏమర్థం అవుతుంది మీకు కాంటెంపరీగా ఏం ఆడారు అంత కాంట్రవర్షియల్గా ఏం ఆడారు ఆయన మద్యపాన నిషేధం పూర్తిగా చేయము ఆయన పూర్తిగా చేయమని ఎక్కడ చెప్పారా సరే పూర్తిగా పూర్తిగా చేస్తే ఏది బలిసినోళ్ళకేమో మందును పేదవాళ్ళకి మందు అంటే బలిసినోళ్ళు కూడా తగ్గి తాగి తెచ్చిపోమనే అంటే ఎబో యావరేజ్ మధ్య తరగతికి ఎబో యావరేజ్ ఉన్న వాళ్ళు కూడా తాగుతారు పేదవాళ్ళే కాదు కరెక్టే చేస్తే సంపూర్ణంగా చేయాలా వాళ్ళకు కూడా ఎందుకు ఆ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా రేట్లు పెంచండి ఇప్పుడేదో ఆయన ఆయన వక్రీకరించి సమస్యలు ప్రజలకి మద్యపాన నిషేధం లేకుండా అడ్డుపడుతున్నాడని చెప్పేసి ఆయన మీద వక్రీకరిస్తున్నారంటే నాకు అర్థం కాదు కొత్తగా మీరు ఆ డిబేట్ లో ఓవరాల్ గా నాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ తప్పు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు ఎదురు దాడి చేసి ఆయన మీద మీరు మాట్లాడటం నేను చూశాను ఇప్పుడే నేను చూడటం జరిగింది అది ఎంత మటు కరెక్ట్ ఆయన ఏం చెప్పారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలేంటి ప్రజల కోసం జగన్ గారు ఆశయాలు కూడా ప్రజల కోసమే కాదని ఎవరన్నారు జన జగన్ గారని విమర్శించారా మద్యపాన నిషేధం అన్నారా ప్రజలు ఎలా బతకాలి ఏం తినాలి ఏం తాగకూడదు అనేది నియంత్రిస్తే కొన్ని దేశాల్లో జరిగినట్టుగా అలాగే జరుగుద్ది ఆ ప్రమాదం వస్తుంది ఆయన ముందు చూపుగా ఇప్పుడే చెప్పారు కరెక్ట్గా చెప్పారు అది ఎవరు ఏం తినాలన్నది ఇన్ని వేల కోట్ల మంది ఇన్ని వేల కోట్ల మధ్యలో నువ్వు ఎలాగే ఉండాలి ఎలాగే తినాలని అంటే ప్రజలు చెప్పు చూద్దాం రేపు మద్యపాన నిషేధం చేస్తే రేపు ప్రజలందరూ ఓకే అందరూ యాక్సెప్ట్ చేసి గెలి గెలిపిస్తారో ఓడిపిస్తారో ముందు ముందు చూద్దాం ప్రజలు ఎవరు నాశనం అయిపోవాలా పేదవాడు చచ్చిపోవాలా తాగి చచ్చిపోవాలి ఎవరు కోరుకోవట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఏమన్నారు దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం చేయాలా దానికి స్టెప్ బై స్టెప్ పాలసీ పరంగా వెళ్ళాలి అన్నారు ఇప్పుడు ఆయన పాలసీ ప్రకారం చేయలేదు ఇది ఎట్లా ఉందంటే పెద్ద కోడలు మంచిది అయితే చిన్న కోడలు మంచిది కాదు ఆ అమ్మ అంటే నీ అమ్మ అన్న అన్నట్టుగా ఆ టైపులో వక్రీకరిస్తున్నారు ప్రతి దాన్ని ప్రతి దాన్ని ఆయన మాట్లాడింది ఏంటి ఆయన ఆయన కాంటాక్ట్స్ ఏంటి ఏ విధంగా చెప్పారు విమర్శ చేయాలనుకుంటే ఆయన ఏమైనా విమర్శ చేశారా ఇసుక పెరిగిపోయింది ఏమన్నా విమర్శ చేశారా వాలంటీర్ల దగ్గర అవినీతి జరుగుతుంది ఉద్యోగ నియామకాల దగ్గర ఏమన్నా ఆయన విమర్శ చేశారా తర్వాత ఆశా వర్కర్ల దగ్గర ఎంత ఇస్తా ఉన్నారు తర్వాత పింఛన్ దగ్గర ఎంత ఇస్తా ఉన్నారు అవన్నీ అవన్నీ ఆయన విమర్శ చేశారా విమర్శ చేయాలనుకుంటే రాజకీయం చేయాలనుకుంటే ఆయన ఎప్పుడూ చేస్తానని కూడా చెప్పారు ఆయన ఇది మాట్లాడారు ఆయన పెట్టిన మీటింగుల్లోనే ప్రజలు వెనక నుంచి చేతులు వద్దు 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 అన్నారని అంటే ఉన్నదా ఉన్నదా అనే చెప్పారు ఉన్న అభిప్రాయాన్ని తీసుకొని చెప్తారు కానీ ఆ ప్రతి ప పది మందిని తీసుకొచ్చి కోటి మందికి ఎట్లా ఆపాదిస్తారు నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఊళ్ళు ఊళ్ళలో అన్నారు దూరంగా పెట్టమన్నారు పెడితే అందరికీ పెంచమని అంటున్నారు వాళ్ళు కూడా పెంచమని అంటున్నారు మీరు మాట్లాడుతున్నారు కదా స్టూడియోలో కూర్చొని మీరు కూడా వాళ్ళ కింద లెక్క వస్తారు మీకు మందు అందుబాటులో ఉంటుందిగా అందరికీ అందుబాటులో ఉంటుంది మందు హ్యాపీ గడిచిపోయిద్ది పేదవాడు పేదవాడికి సరే మద్యం రేటు పెంచి కరెక్ట్ రీజన్ బా ఎవడొద్దన్నాడు మీరు అన్నట్టుగానే ఆ ఒక రేటు పెంచితే రోజుకు పది సిగరెట్లు పది పెట్టెలు తాగేవాడు రెండు పెట్టెలే తాగుతాడు మందు గా తాగేవాడు తగ్గిస్తాడు ఆరోగ్యాలు చెడు బాగానే ఉంటాయి మహిళల జీవితాలు బాగుపడతాయి ఆ జీవిత కొన్ని జీవితాలు చిన్న భిన్నం అవ్వకుండా ఉంటాయి అది కరెక్ట్ మంచి పాతే ఆయన కూడా ఆయన కూడా ఏమన్నారు వద్దు అని అనలేదే దాన్ని మీరు ఎందుకు వక్రీకరించేసి డిబేట్లలో డామినేట్ చేసి ఆ వీడియో చూపించి చూడండి ఇక్కడ మీకు ఎలా అర్థమైందా అని అంటున్నారు కరెక్ట్ కాదు మాకు గానే అర్థమైంది ఏది మాట్లాడినా కూడా ఏది మాట్లాడినా కూడా దానికి వక్రీకరణ చెయ్యాలి అని ఫిక్స్డ్ పెట్టుకున్నట్టున్నారు ఏదైనా సరే ఆయన మాట్లాడకపోతే రాకపోతేనేమో రావట్లేదు చేయట్లేదు తిరగట్లేదు అంటున్నారు వచ్చి తిరిగితేనేమో ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి మాకు అనుకూలంగా మాట్లాడాలి మీరే నిర్ణయిస్తున్నారు ఎలా నిర్ణయించగలుగుతున్నారు మీరు ప్రతిదీ ఆయన మాట్లాడింది ఎలా నిర్ణయించగలుగుతున్నారు నాయకుడు ఏది మాట్లా ఇప్పుడు మెయిన్ మెయిన్ నాయకులు దూషించకూడదు అని అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరు అన్నారు నేటి రోడ్డులో కాల్చి పడేయాలన్నారు అప్పుడు ఏమైనా మీ డిబేట్లు పెట్టారా మీరు లేదు కదా అంతా అంత విధంగా దుర్భక్షలు ఆడలేదు పవన్ కళ్యాణ్ గారు హుందాగా ఇప్పుడు కూడా జగన్ రెడ్డి గారే మాట్లాడారు ఒక సినీ నటుడు పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి వ్యాఖ్యానంగా మాట్లాడాలా వేరే వాళ్ళకి లాగా ఇప్పుడు కూడా ఆయన మర్యాద ఇచ్చి మాట్లాడి ఒక వంద రోజులు టైం ఇద్దాము ఇది ఇలా చేస్తే బాగుంటది ఇలా చేస్తే బాగుంటది సంపూర్ణ మద్య నిషేధం అది చేయరు సంపూర్ణ మద్య నిషేధము మేము మాటిచ్చారా అని మీరు ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతున్నారు అందరూ సంపూర్ణ మద్య నిషేధము చేస్తాము అని వాళ్ళు తిరిగినప్పుడు ప్రతి చోట చెప్పారు తీయండి ఫేస్బుక్లో తీయండి వీడియోలు తీయండి బోల్డ్ వస్తాయి మద్యపాన నిషేధం ఉందా లేదా అని ప్రతిదానికి సవరణలు ఉంటాయి ఇప్పుడు కుదరక సవరణలు చేస్తున్నారు అది ఒప్పుకోవాలి నిజాయితీగా ఇప్పుడు మేము అడిగితే మేము చేసామా అంటే టీడీపీ లాగానే అయింది టీడీపీ కూడా ఎట్ట చేసింది మేము అది చేయలేదు అడిగినందుకు లేదు మేము ఎట్ట చేసాం అట్ట చేసాం అని అట్ట చేసిన తర్వాత ఎంతదా తెచ్చుకున్నారు చోదలో లేకుండా పోయింది దాని గురించే ఇప్పుడు ప్రజలు ఎలా బతకాలి ఏం తినాలి నువ్వు ఏం చేయాలని నువ్వు రెస్ట్రిక్షన్ పెడితే ఈరోజు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మెజారిటీ ఓట్లు పేద పేద ప్రజలే వేస్తారు అలానే పేద ప్రజలు బానిసలు చేయాలని జనసేన ఉద్దేశం కాదు ఓటు బ్యాంక్గా చూడాలని జనసేన ఉద్దేశం ఎప్పుడు రాజకీయాలు చేయదు ఉన్నదాన్ని అని చెప్పారు నీట్గా ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఇక బలిసినోళ్ళకి మాటికి వాళ్ళు మటుకే ఆల్రెడీ డబ్బున్నోలు డబ్బున్నోలుగా చిత్రీకరిస్తున్నారు దీని దాని కూడా ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేయండి మీరు తాగండి శుభ్రంగా ఉందాగా ఉండండి పేదవాడు మాత్రం బిక్కు బిక్కు నో నోడ చూసి వాడు కూలి పని చేసుకుని వచ్చి ఒక పెగ్గి వేసుకోవడానికి వాడు నానా తండాలు పడతాడు కొంతమంది ఉన్నారు ఎదవలు పేదవాళ్ళు అందరూ కూడా తాగి ఆడుతున్నారా దిగువ మధ్య తరగతి అందరూ కూడా తాగి తండాలి కొట్టుకుంటున్నారా అందరూ కాదు అట్లీస్ట్ కొంతమంది అన్నా బాగుపడతారు మంచి ఉద్దేశమే పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశం అన్నారు దాన్ని మీరు చూపించి మనం ఒక కళతో ఏ కళతో చూస్తే ఆ కళతో కనపడుద్ది మనం వంకరగా చూస్తే వంకరగా కనపడుద్ది కరెక్ట్గా ఓపెన్ గానే ఓపెన్ గానే ఉంది అక్కడ మీకే మాత్రమే అది వంకరగా కనపడుతుంది అందరికీ కాదు ఆయన్ని అంత మాట్లాడినంత వంకరగా స్టేట్మెంట్ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు ఆయన కరెక్ట్ గానే చెప్పారు క్లారిటీగానే చెప్పారు ఏదైనా సరే ఆయన కరెక్ట్ మాట్లాడుతున్నారు కూడా చాలా ఆలోచించి చక్కగా మాట్లాడుతున్నారు అలాగే మా ఉంటారని ఆశిస్తున్నారు జై జనసన్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి